రాష్ట్రంలో భాజపా చాపకింద నీరులా విస్తరిస్తోందని కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి తప్ప మరొకరికి లేదని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 27న ఖమ్మంలో జరగనున్న అమిత్ షా సభా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి ఈటల పరిశీలించారు. రాష్ట్రంలో నియంత పాలన అంతం చేసేందుకే మోదీ అమిత్ షా వస్తున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెందారన్న ఈటల రాజేందర్ మళ్లీ కేసీఆర్ కు అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. రైతు బందే సర్వరోగ నివారణ అనే పద్ధతుల్లో అన్నిటి కూడా గుర్తు చేసుకున్నాడు కేసీఆర్ గారికి. ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కేసీఆర్ గారికి నమ్మకం రెండింటి మీద ఉంది. ఒకటి అక్రమంగా సంపాదించిన డబ్బు సంస్థ మీద నమ్మకం ఉంది, రెండవది దావతులు లిక్కర్ మీద నమ్మకం ఉంది. ఈ రెండింటిని కాలరాసింది ఇప్పటికే తెలంగాణ. రాబోయే ఎన్నికల్లో కూడా గవే ఎజెండాగా గవే ఆయుధాలుగా ముందుకు పెట్టిన ఆస్కారం ఉంది. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్లు 40 కోట్లు పెట్టుకుని ఇవాళ మీరు ముందుకు పోండి, ప్రతి నాయకుడు వెలగట్టండి, ప్రతి కార్యకర్త వెలగట్టండి, బీజేపీ నాయకులు కొనండి, ఇంకో నాయకులు కొనండి అని చెప్తున్నారు. కొనుగోళ్లకు లొంగేది కాదు తెలంగాణ. ఆఖరినైనా భరిస్తే తెలంగాణ, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోని తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కు తెలంగాణ పైన ఆత్మగౌరవం ఏందో చైతన్యం ఏందో రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా చెప్తానని చెప్పి మనం చేస్తామని. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల విషబాలయాల నుంచి బయటపడేటువంటి మార్గం, దానికి ఒక ఆలోచన, దానికి ఒక దిక్సూచిలాగా ఈ ఖమ్మం సభ ఉండబోతా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉండదు, అమలు కాని హామీలు ఇవ్వడం చేయదు భారతీయ జనతా పార్టీ. ఏది చేస్తుందో గది మాత్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రైతాంగానికి కూడా ఒక దిక్సూచిలాగా ఆదుకునేటువంటి దానికోసం ఇవాళ ఇక్కడ ప్రకటించేటువంటి ఆస్కారం ఉంది. అన్ని రకాల చాలా మంది అనుకుంటారు మాత్రం చాపకంది ఇలాగా పని జరుగుతూ ఉంటుంది. రేపు తెలుస్తుంది ఖమ్మం జిల్లాలో ఏ పార్టీకి ఏం కాబోతుందో రేపు తప్పకుండా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ చాలా సునిశ్చితంగా చాలా పకడ్బందీగా ఈ జిల్లాలో తప్పకుండా గెలుచుకోవాలని చెప్పి మేము వివాళ పడినాం.